ఇక జిల్లాలకు హైడ్రా తప్పు చేసిన ఎవరిని వదలం కబ్జాల వల్లే వరదలు చెరువుల ఆక్రమణపై స్పెషల్ డ్రైవ్ ఇది క్షమించరాని నేరం ప్రభుత్వ ఆస్తులు కబ్జా చేసిన వారిని వదలం అంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక రంగనాథ్ కు ప్రమోషన్ హైడ్రా కమిషనర్ అదన బాధ్యతలు చెరువుల పరిరక్షణ కమిటీ చైర్మన్ పోస్ట్ త్వరలో అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ అట ఇక పక్కనే దోస్తులే చంపిండ్రు పుట్టినరోజు వేడుకల్లో విషాదం సాఫ్ట్వేర్ ఉద్యోగిని స్విమ్మింగ్ పూల్లో తోసేసిన ఫ్రెండ్స్ అబ్బా ఇంత మంచి మిత్రులయ్యా ఇక ఎస్ఆర్ కాలేజీ సీజ్ సీజ్ నెక్స్ట్ దీని గురించి మీకు ఇక్కడ బరాబరే మరి విద్యార్థుల భవిష్యత్ ఏం కావాలి మీకు చెప్తా దాని గురించి ఏందనేది ఇక హరీష్ పై అటాక్ ఖమ్మంలో ఉద్రిక్తత వాతావరణం ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ ఇక పక్కనే మేమున్నాం ఎన్టీఆర్ బాలకృష్ణ మహేష్ బాబు ఆపణ హస్తం వరద బాధితులకు తలో కోటి విరాళం అదే బాటలో మరికొందరు హీరోలు ఒకరోజు వేతనం నూట ముప్పై కోట్లు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగులు ఇక మాటలు ఎక్కువ పని తక్కువ ప్రశ్నిస్తే మాపై దాడులు చేస్తారా ప్రభుత్వం వైఫల్యం వల్లే భారీ నష్టం అంటున్న హరీష్ రావు ఇది తొలివిలో హెడ్లైన్స్ గా ఉన్నాయి ఇక ఈనాడు విషయానికి వస్తే ధ్వంసమైన ఇల్లు నిరాశ నిండిన కళ్ళు ఖమ్మం మహబూబాబాద్ సూర్యాపేట జిల్లాలను కక్కా వికలం చేసిన వరదలు ఇల్లు బురదమయమై ఇల్లు బురదమయమై ఆ పొలాల రాళ్లపాలై దయనీయ పరిస్థితులట ఖమ్మంలో కన్నీటి కాలనీలు ఇళ్లలో నాలుగు అడుగుల మేర ఒండ్రు మట్టి మేటలు అంటే మొత్తం బురద అయిన తర్వాత బురదంతా నానిపోయాడు అతుకు ఉంటుంది కదా నాలుగు అడుగుల మేర ఉన్నదట బురదంతా ఇక కబ్జాల వల్లే ఖమ్మం మునిగింది మహబూబాబాద్ వరదలకు అదే కారణం చెరువుల ఆక్రమణలపై రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ ఇక ప్రభుత్వం స్పందించకపోవడం వల్లే భారీ నష్టం వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరించిన పట్టించుకోలేదు పంట నష్టం పోయిన రైతులకు ఎకరాకు ముప్పై వేల పరిహారం ఇవ్వాలి అఖిల పక్షంతో ఢిల్లీ వెళ్లేందుకు మా పార్టీ సిద్ధం అంటున్నారు హరీష్ రావు ఇక ఖమ్మంలో పరామర్శకు వెళ్లిన బారాస నేతలపై నేతల కార్లపై రాళ్ల దాడి జేఏసీ ఉద్యోగుల జేఏసీ మొత్తం కూడా కలిసి తమ ఒక్కరోజు పనిచేసిన తర్వాత వచ్చిన జీతబత్యాన్ని ఇచ్చినట్ట సుమారు నూట ముప్పై కోట్ల ఇక మేమున్నామని మీకేం కాదని వరద బాధితులకు ప్రభుత్వ ఉద్యోగుల ఆపనాస్తం ఆ తర్వాత చిత్రసీమ దాతృత్వం వరద బాధితుల కోసం తెలుగు రాష్ట్రాలకు సినీ ప్రముఖులు విరాళాలు కోటి చొప్పున ప్రకటించిన బాలకృష్ణ ఎన్టీఆర్ మహేష్ బాబు ఇక ఏఐ హబ్గా తెలంగాణ ప్రపంచానికి ఆదర్శంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం నిన్న ఈనాడుతో పాటు ఇంటర్వ్యూలో కావచ్చు ఇక్కడ మీరు చూసి కదా ఈ పర్సన్ జయేశ్వర రంజన్ మీరు అబ్జర్వ్ చేస్తే గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వంలోకి అన్ని శాఖల అధికారులు అన్ని శాఖల సెక్రటరీలు మారిపోయారు అన్ని శాఖల సెక్రటరీలు పదవులు మారిపోయారు అన్ని శాఖల వాళ్ళు మారిపోయారు కానీ మారని ఒకే ఒక వ్యక్తి ఈ ప్రభుత్వాలు మారినా కూడా అంటే జయేశ్వర రంజన్ ఎందుకనంటే ఇక్కడ కేటీఆర్ ఐటీ మంత్రిగా ఉన్న ఆయన హెల్పే కావాలి శ్రీధర్బాబు ఐటీ మంత్రిగా ఉన్న ఆయన హెల్పే కావాలి ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటిది ఆయన అనేది చాలా కీలకం సో ఐటీ రంగంలో గతంలో కేటీఆర్ తీసుకొచ్చినటువంటి ఆ పెట్టుబడులు కావచ్చు ఐటీ రంగాన్ని టీ హబ్బులు ఆ హబ్లు ఈ హబ్బులు అనున్నాయి కదా ఈ కూడా మూల కారణం బ్రెయిన్ షెల్ ఇన్ థాట్సే ఇన్ని శాఖల అధికారులు మారినా కూడా జయేష్ రంజన్ మారడం లేదంటే ఆయన ప్రియారిటీ అని అర్థం చేసుకోవాలి ఇక దాని గురించి మనం మాట్లాడుకున్నాం డీటెయిల్ ఇక ఇక అత్యాచార నిందితుడికి ఉరి అపరాజిత బిల్లుకు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఏకగ్రీవం ఆమోదం ఇంకా ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ తొమ్మిది మంది మావోయిస్టుల మృతి ఇక నేటి సాయంత్రానికి రైళ్ల పునరుద్ధరణ తాళ్ల పూసపల్లి మధ్య దాదాపు పూర్తి కీలక దశలో ఇంటికానే కే సముద్ర మార్గ పునరుద్ధరణ దాదాపుగా నాలుగు వందల యాభై నాలుగు వందల అరవై రైల్స్ ఏవైతే రద్దయిపోయినాయో ఈరోజు సాయంత్రం నుంచి మళ్ళీ తిరిగి ప్రారంభంగాబోతున్నాయట ఇక దీప్తి కంచుమోత ఇప్పటికే మనం మాట్లాడుకున్నాం దీప్తి గురించి డీటెయిల్ గా ఇక విద్యా కమిషన్ కు పచ్చ జెండా ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం త్వరలో చైర్మన్ ముగ్గురు సభ్యుల నియామకం మెంబర్ సెక్రటరీగా ఐఏఎస్ అధికారి శిశు విద్యా వర్సిటీ నుంచి శిశు విద్య నుంచి వర్సిటీ విద్య వరకు సమగ్ర విధానాల రూపకల్పన కమిషన్ లక్ష్యం సో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది రైతుకు సంబంధించి ఒక కమిషన్ విద్యా కమిషన్ రెండు ఏర్పాటు చేస్తామని దాంట్లో మొదటిగా విద్యా కమిషన్ సంబంధించి ఏర్పాటైందట అంటే ఎవరు మెంబర్స్ చైర్మన్ ఎవరు కన్ఫర్మ్ కాకపోయినా కూడా ఒక ఉత్తర్వు జారీ చేసిందట ఒక జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం కాకపోతే ఆవుల స్మగ్లర్ గా భావించి ఇంటర్ బిద్యార్థి కాల్చివేత కారుతో ముప్పై కిలోమీటర్లు వెంబడించి కాల్పులు ఢిల్లీ ఆగ్రా రహదారిపై దారుణం గోరక్షణ మూకకు చెందిన ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు ఈ కారులో ప్రయాణిస్తున్న వారిని ఆవుల స్మగ్లర్ గా భావించి కాల్చులు మొదలుపెట్టిర దీని అత్యుత్సాహం అనుకుందామా ప్రొటెక్షన్ అనుకుందామా ఏమనుకుందాం పక్కనే దీప్తి జవాన్ గురించి ఇప్పటికే మనం మాట్లాడుకున్నాం ఇక అమీన్ లో కూల్చివేతలు హైదరా ఆదేశాలతో రంగంలోకి అధికారులు సర్కారీ భూముల్లో నిర్మాణాల తొలగింపు అడ్డుకునేందుకు మున్సిపల్ చైర్మన్ యత్నం పోలీసుల జోక్యంతో వెనక్కి తగ్గిన వైనం ఐలాపూర్ తండాలో హద్దురాలు తొలగింపు ఫ్యూజన్ ఇంటర్నేషనల్ స్కూల్ గేట్తో పాటు సెక్యూరిటీ గది ప్రహారిని కూల్చివేసిన అధికారులు ఇక్కడ అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ పేరేంది పాండురంగారెడ్డి రంగారెడ్డి అది ఉన్నది డైరెక్ట్ డైరెక్ట్గా అక్కడ కబ్జాలు పెట్టిందంట షటర్ వ్యాన్ అయ్యి అలా అక్కడ ఉన్న షటర్ వైన్ ఇక గట్ల ఉంటే పదవుల కబ్జా పెట్టి షటర్లు అడ్డగోలు చేసినాక ఇక సామాన్య ప్రజలు కానీ ఇంకా కొనుగోలుదారులు కానీ ఇంకే ఇంకా వాళ్ళు ఏమంటారు తక్కువకు వస్తుందని కొనుక్కోకపోతే ఏం చేస్తారు ఇక చుక్కల మనుతో చత్వారానికి చెక్ ముంబై కంపెనీ కొత్త ఐడ్రాప్స్ ఒక్క చుక్క వేస్తే ఆరు గంటల పాటు రీడింగ్ గ్లాసెస్ అవసరమే ఉండదు అక్టోబర్ నుంచి అందుబాటులో కట్ట ఖమ్మంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ బాహాబాహి ఇక సీఎం అంకుల్ ఇది నా వంతు కిడి బ్యాంక్ లో దాచుకున్న మూడు వేలు అందజేసిన మహబూబాద్ జిల్లాకు చెందిన టెన్త్ విద్యార్థి ఇక విరాళలో పోటీ పోటా పోటీ ఉద్యోగ సంఘాల మధ్య ఆధిపత్య పోరు వంద కోట్లు ప్రకటించిన తెలంగాణ ఉద్యోగులు జేఏసీ చైర్మన్ నూట ముప్పై కోట్లు ఇస్తామని ఐకాసా చైర్మన్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వంద కోట్లు ప్రకటిస్తే నూట ముప్పై కోట్లు ఇస్తామని ఐకాసా చైర్మన్ అంటున్నాడట పిన్షన్దారుల ఐకాసా ముప్పై మూడు కోట్ల విరాలు ఇక పంప్ హౌజుల గాలికి నిర్వహణపై నిర్లక్ష్యం అధికార తనిఖీలో వెల్లడి వట్టెం పంప్ హౌస్ మునక నాలుగు మోటార్లపై ప్రభావం ఇక ఇరు నాలుగుకు చేరిన మృతుల సంఖ్య వానలు వరదలతో రాష్ట్రంలో తీవ్ర నష్టం నేడు నాలుగు జిల్లాలో భారీ వర్షాలు రేపు ఎల్లిండి తేలికపాటి వానలట ఇక వర్షాలే వర్షాలు ఇక జల విద్యుత్పై పై నిర్లక్ష్యం యూనిట్ల రిపేర్లు పట్టించుకొని జన్కో సికింద్రాబాద్ విజయవాడ రైలుకు నేటి సాయంత్రం నుంచి అనుమతి ఇక రాష్ట్రం అంతా హైదరా హైడ్రా పేరు వింటేనే హైదరాబాద్లో ఉన్నటువంటి ఆక్రమణలకు పాల్పడవంటి అక్రమార్కులకి ఈ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి తాజాగా హైదరా తెలంగాణ మొత్తం విస్తరిస్తే ఎవరు పెద్దగా ఎఫెక్ట్ అవుతారు సామాన్య జనం ఎఫెక్ట్ అవుతారా రైతులు ఎఫెక్ట్ అవుతారా ఎవరు ఎఫెక్ట్ అవుతారు ఊర్లలో కబ్జాలు పెట్టారు ఎవరి ప్రజాప్రతినిధిలో లేకుంటే చిన్న చితక అధికారులు ఇంకా చాలా క్లియర్గా గత పది సంవత్సరాల కబ్జాలు పెట్టింది ఎవరైనా అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు వీళ్ళే కబ్జాలు పెట్టింది మరి గాలకే ఇప్పుడు ఎఫెక్ట్ అంతా ఇక చూసుకోదు అర్థం కాదు బీజేపీ రాజ్యాంగ వ్యతిరేక రూపం బట్టబయలైంది బుల్డోజర్ నీతిపై సుప్రీంకోర్టు వ్యాఖ్యల్ని స్వాగతించిన రాహుల్ గాంధీ ఇక తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ముగ్గురు సభ్యులు రెండేళ్ల కాల పరిమితి ప్రారంభిక నుంచి వర్సిటీ వరకు నాణ్యత పెంపునకు సూచనలు ఇక జీవో జారీ చేసి రాష్ట్ర ప్రభుత్వం చైర్మన్ గా ఆకునూరు మురళి మార్క్ ఆకునూరు మురళియా లేకపోతే ఇంకొక పేరుడు వినబడుతోంది హరగోపాల్ పేరుడు వినబడుతోంది ప్రొఫెసర్ హరగోపాల్ పేరులో వినబడుతోంది ఇక బాబోయ్ లేక్ వ్యూ చెరువు ఫేసింగ్ ప్లాట్లామ్ మక్కలపై హైడ్రా దెబ్బ మా అపార్ట్మెంట్ కు మంచి లేక్ వ్యూ ఉంది ఇంతటి ఆహ్లాదకరమైన వాతావరణం హైదరాబాద్ లో కాంక్రీట్ జంగల్ ఎక్కడ ఉంటుంది అందుకే మా ప్రాజెక్ట్కు డిమాండ్ ఎక్కువ బుక్ చేసుకుంటే ఇప్పుడే చేసుకోండి ఆలస్యం చేస్తే లేక్ వ్యూ ఉన్న ఫ్లాట్లు దొరకవు ఇదేం తెలుసా ఇదేంటిది ఇది రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసేటువంటి ఆ కంపెనీల యొక్క యాడ్ ఇదంతా కూడా లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ తాజాగా త్రీ బిహెచ్కే ఫోర్ బిహెచ్కే చాలా తక్కువ ధరలో కేవలం డౌన్ పేమెంట్ టెన్ పర్సెంట్ మాత్రమే ఇవన్నీ మనం టీమ్ యాడ్ చూస్తూ ఉంటాం రియల్ ఎస్టేట్ వెంచర్లకు సంబంధించి యాడ్లు చూస్తూ ఉంటాం అది కొంటే హైడ్రా వచ్చి కూల ఖాయం అని చెప్పి మేము మర్చిపోకండి వ్యూ అని అంటే కథం ఆగమైనట్టే ఇక ఇదేంది ఇక్కడ లేక్ వ్యూ అని చెప్పి మొత్తం చెరువులనే కడితుంది దుర్గం చెరువు చుట్టూ ఉంటే మీరు పరిస్థితి చూస్తే అర్థమవుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడికే నోటీసులు వచ్చిన అంటే మీరంత సామాన్యులం సో లేక్ వ్యూలు గీక్ వ్యూలు అంటే ఫస్ట్ ఫస్ట్ ఆ యాజమాన్యం దొరకబట్టి భూమి అని ఫస్ట్ వాళ్ళు అందుకోర్రీ ఈ హైడ్రా అధికారులు ఫస్ట్ ఆడికి పోవాలి లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ ఎవరైనా ప్రచారం చేస్తే ఫస్ట్ అక్కడికి పోయి వాళ్ళ రియల్ ఎస్టేట్ యాజమాన్యం అందుకోవాలి ఇక మరొక ఆరు గ్రామాలు విలీనం హైదరాబాద్ లో మొత్తం యాభై ఒక్క పంచాయతీలు విలీనం నిన్న నలభై ఐదు పంచాయతీలు విలీనం చేసినటువంటి వార్త మనం చూస్తాం తాజాగా యాభై ఒక్క పంచాయతీలు అంటే సుమారుగా మొత్తం కలిపి యాభై ఒకటి మరొక ఆరు గ్రామాలు ఇప్పుడు మున్సిపాలిటీలో విలీనమైన తర్వాత సమీప మున్సిపాలిటీలో కలుపుతూ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు త్వరలోనే ఈ పురపాలికలు జిహెచ్ఎంసీలోకి పోతాయి ఇక అంటే జిహెచ్ఎంసీ అనేది ఏడు దాకా అంటే ఔటర్ రింగ్ రోడ్ ఉన్న వరకు మొత్తం కూడా జిహెచ్ఎంసీ కాబోతున్నది ఆ జిహెచ్ఎంసీ మొత్తం కూడా ఇప్పుడు నూట యాభై కార్పొరేషన్లు ఏమో ఉన్నాయి దాన్ని పూర్తిగా కూడా విస్తరించే అవకాశం ఉన్నది డివిజన్ల రూపు రూపురేఖలు మారబోతున్నాయి ఇది ఒకటే కాకుండా ఇంకొక ప్రణాళిక రెండు ఉన్నాయి ఇక్కడ ఒకటి పూర్తిగా జిహెచ్ఎంసీ జీహెచ్ఎంసీ ఇక్కడ యాభై పంచాయతీని ముందుగా అక్కడ దగ్గర మున్సిపాలిటీల్లో కల్పేసి తర్వాత ఈ మున్సిపాలిటీ పురపాలికలను మొత్తం కూడా జిహెచ్ఎంసీలో కల్పబోతున్నారు కలిపిన తర్వాత ఉదాహరణ కనుక ఔటర్ రింగ్ రోడ్ లోపల మొత్తం జిహెచ్ఎంసీ అనుకుంటే జిహెచ్ఎంసీ ప్రస్తుతం ఓన్లీ నూట యాభై డివిజన్లు అయితే ఉన్నాయి ప్రజెంట్ అయితే దీన్ని ఇంకా విస్తరించి దీన్ని ఇంకా విస్తరించి నాలుగు రకాలుగా నార్త్ జోన్ సౌత్ జోన్ ఈస్ట్ జోన్ వెస్ట్ జోన్ ఇట్లా నాలుగు జోన్లుగా విభజించే అవకాశం కూడా ఉన్నదట ఒకటి పూర్తిగా ఇవన్నీ కూడా ఇక్కడ ఏవైతే మున్సిపాలిటీలు ఇతర తర కార్పొరేషన్లు ఇవన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు హైదరాబాద్ ఉన్నదంటే కొంచెం ఆ తారణక ఫిర్జాది కూడా వస్తుంది బోడుపల్ మున్సిపాలిటీ వస్తుంది బోడుపల్ కార్పొరేషన్ వస్తుంది ఇంకా కొంచెం ఇటు పోతే నిజాంపేటు మణికొండ ఇవన్నీ ఇన్ని రకాలు కాకుండా మొత్తం జీహెచ్ఎంసీలు కలిపేస్తారట ఇక మొత్తం జీహెచ్ఎంసీలో కలిపేసి జీహెచ్ఎంసీలో జోన్ల వరకు విభజిస్తారా లేకుండా మొత్తం ఒక రకంగా ఉంచుతారో చూడాలి మరి ఏమైంది అనేది దాదాపుగా ఇప్పటికే పది నియోజకవర్గాలు ఉన్నాయి సుమారుగా జీహెచ్ఎంసీ పరిధిలో ఇంకా విస్తరించబోతున్నాయి అయితే అదంతా కూడా ఇక ప్రేమం హీరో నివీన్ పౌలిపై అత్యాచారం కేసు సూపర్ ఇంకేంటి ఇక వైరముత్తుపై పోరాటంలో వెనకడుగు లేదంటున్న చిన్మయి శ్రీపాద సో తర్వాత బస్తర్ అడవుల్లో ఎన్కౌంటర్ తొమ్మిది మంది నక్సల్ స్మృతి ఒకటి పాయింట్ నలభై ఐదు లక్షల కోట్లతో రక్షణ కొనుగోళ్లు విమానాలు యుద్ధ ట్యాంకులు రైడర్లు అత్యాధునిక గస్తీ నౌకలు తొంభై తొమ్మిది శాతం దేశీయంగా తయారైనవే ప్రతిపాదనలకు డిఎసి ఆమోదం ఇంకా వెళ్ళిలో హెడ్లైన్ చూస్తే కనుక ప్రభుత్వ ఉద్యోగుల విరాళం నూట ముప్పై కోట్లు వరద బాధితులకు అండగా నిలిచిన ఎంప్లాయిస్ సిఎంఆర్ఎఫ్ ఒక రోజు వేతనం టాలీవుడ్ నుంచి ముందుకు వచ్చిన నటులు తెలుగు రాష్ట్రాలకు యాభై లక్షల చొప్పున బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు యాభై చిరా కోటి చీర వీళ్ళంతా కలిసి యాభై ఇక జిల్లాలో ఆక్రమణలపై యాక్షన్ ప్లాన్ కలెక్టర్లు హైడ్రా తరహా వ్యవస్థలతో ముందుకెళ్లాలన్న సీఎం ముందస్తు చర్యలతో ప్రాణ ఆస్తి నష్టం తగ్గించడం మిషన్ కాకతీయతో చర్యలను పటిష్టం చేసే చేస్తే ఎందుకు తగ్గుతున్నాయి పువ్వాడ అజయ్ ఆక్రమణలతోనే కమ్మ మునిగింది హరీష్ ఆ తొలగించు వరద బాధితుల కేంద్రం నుంచి సగం పరిహారం వీటిలో ఇప్పించాలి కేటీఆర్ అమెరికాలో జల్సాలు చేస్తూ ప్రభుత్వం విమర్శిస్తున్నాడని ఫైర్ ఖమ్మం మహోబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఇక చనిపోయిన సైంటిస్ట్ అశ్విని కుటుంబానికి ఉద్యోగం ఇల్లు ఇస్తామని హామీ ఇక వరదలకు ముందే అప్రమత్తం జిల్లాలోనూ డిఆర్ఎఫ్ బృందాల ఏర్పాటు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అసెట్ ప్రొటెక్షన్ కూడా ఇక ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఉంది అవసరమైన ఎక్విప్మెంట్ కొనుగోలుకు సీఎం రేవంత్ ఆదేశం ఏటా సెప్టెంబర్ అక్టోబర్ లోనే భారీ వర్షాలు వరదలు ఇక సెప్టెంబర్ మొదలైంది కదా ఇంకా వర్షాలు తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు ఇక మన దీప్తికి కాంస్యం ఇక ఏడు జిల్లాల్లో వంద సెంటీమీటర్ల వాన ఇప్పటివరకు వారం రోజుల నుంచి వంద సెంటీమీటర్ల వాన పడదట డైరెక్ట్ ఒకరోజు వంద సెంటీమీటర్లు పడితే ఇక ఊరు ఉండదు ఉండదు కానీ వారం రోజుల నుంచే ఉంటుంది బహుశా అంతా ఇక ములుగు జిల్లాలో అత్యధికంగా నూట ముప్పై తొమ్మిది సెంటీమీటర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై సెంటీమీటర్లు నమోదు సంగారెడ్డి మినహా రాష్ట్రం అంతటా సగటు కంటే ఎక్కువ వానలు కరువు జిల్లా పాలమూరులోనూ రికార్డు స్థాయిలో వర్షాలు ఇక అమిన్పూర్ మున్సిపల్ చైర్మన్ అక్రమ నిర్మాణాల కూల్చివేత తుమ్మల పాండరంగా ఉంది సర్వే నెంబర్ నాలుగు వందల అరవై రెండులో లో భారీ షెడ్ల తొలగింపు స్పోర్ట్స్ ఆడిటోరియం ఇతర నిర్మాణాలు కాళేశ్వరం అక్కడకు రాలే ఎల్లంపల్లి నుంచే ఎత్తిపోతలు సుందిల్లా అన్నారం గేట్లు ముయ్యలే ఆ గేట్ల నుంచి తిరిగి పంపుల ద్వారా కాళేశ్వరం బోయించలే శ్రీ ఎల్లంపల్లి ప్రాజెక్టులో బోయించలే కేవలం అవన్నీ ఉత్సవ విగ్రహాలు అనేది గతంలో చెప్పుకొచ్చినాం కానీ వాటిని అట్లాగా వదిలేయకండి వాటిని ఉపయోగంలోకి తీసుకురండి అనేది మా డిమాండ్ సో సుందిల్లా అన్నారం మేడిగడ్డ సో ఈ ప్రాసెస్ అంతా కూడా ఓ రకంగా చిన్నగా చెప్పే ప్రయత్నం చేస్తాం మీకు సో ఇక్కడ మేడిగడ్డ తర్వాత అన్నారం తర్వాత సుందిల్లా ఇది శ్రీపాద ఎల్లంపల్లి సో గోదావరి అది ఇటు పోకుండా వాళ్ళు రివర్స్ పంపింగ్ ఇక్కడ అడ్డుకట్ట వేసి దీన్ని మళ్ళీ తీసుకొచ్చి అన్నారంలో పోయించి అన్నారం నుంచి మళ్ళీ ఇక్కడ అడ్డుకట్ట వేసి మళ్ళీ దీనిలో నుంచి సుందిల్లో పోయించి ఇక్కడ అడ్డుకట్ట వేసి దీని నుంచి ఎల్లంపల్లి పోయించేది ఇది కాళేశ్వరం ప్రాజెక్టులో మెయిన్ ప్రాసెస్ ఫస్ట్ ప్రాసెస్ ఇది ఈ ప్రాసెస్ అయితేనే మేడిగడ్డ ఇది మేడిగడ్డ అన్నారం సుందిల్ల మేడిగడ్డ నుంచి అన్నారంలోకి అన్నారం నుంచి సుందిల్లలోకి ఆ తర్వాత ఎల్లంపల్లిలోకి అయితే ఈ మూడు ఇప్పుడు చేయలేదట ఈ మూడింటి గేట్ కూడా ఎత్తేసే ఉన్నాయి ఈ మూడు చేయలేదట కేవలం చేసిందంతా కూడా ఎల్లంపల్లే ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరు మిడ్మానేరు మిడ్ నుంచి రంగనాయక సాగర్ అన్నపూర్ణ రంగనాయక్ సాగ మన అన్నపూర్ణ బ్యారేజ్ అన్నపూర్ణ బ్యారేజ్ నుంచి రంగనాయక్ సాగర్ రంగనాయక్ సాగర్ నుంచి ఇప్పుడు మల్లన్న సాగర్ సో మొత్తం ఇప్పటివరకు యాభై టీఎంసీలు ఉంటుంది మల్లన్న సాగర్కి సుమారుగా ఇరవై టీఎంసీలు నింపేశ్వర వీటన్నింటికి కారణం ఎల్లం అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇక కాళేశ్వరం అక్కరకు రాలే అంటున్నది అక్కరకు రాలేని తీసి పారేస్తే అసలు బాగుండు ఎందుకంటే కొన్ని కోర్టు ఖర్చు పెట్టారు దాన్ని ఉపయోగం తీసుకురారు ఎట్లా ఉపయోగపడదో ఉపయోగంలో తీసుకురారు అక్కరకు రాలేదు ఉత్తగా అట్టికి పారేసినాం అనుకో ఆగమైతే ఆగమవుతుంది ఆగం పంచాయతీ అవుతుంది కొన్ని కోటాను కోట్లు పెట్టి కట్టిన దాన్ని ఎట్లు ఉపయోగం తీసుకురావాలి తీసుకురావాలి మరి ముప్పై ఐదు రోజుల్లో ఇరవై ఐదు టీఎంసీ లిఫ్టింగ్ కాస్త లేట్ అయినా ఆదుకున్న ఎస్ఆర్ఎస్పి నిండుతున్న మిడ్ మానేరు లోయర్ మానేరు మల్లన్న సాగరు ఇక లో ఎన్కౌంటర్ తొమ్మిది మంది మావోయిస్టుల మృతి ఇక ఆర్ఎండ్బిఈన్సి గణపతి రెడ్డి రాజీనామా ప్రభుత్వానికి రిజైన్ లేక మరుసన్ రెడ్డికి బాధ్యతల పగిస్తూ సర్ సర్కారు ఉత్తర్వులు ఈ సమయంలో ఎందుకు రాజీనామా చేసిండు ఈ సమయంలో ఎందుకు రాజీనామా చేసిండు ప్రభుత్వ ప్రోద్బలం ఉన్నదా లేకుంటే స్వచ్ఛందంగా రాజీనామా చేసిందా ఓవైపు కొన్ని విషయాల్లో కొన్ని కమిషన్లు ఏర్పాటు చేసి విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ ఆర్ఎండ్బిఈన్సి ఇంజనీర్ ఇంజనీరింగ్ చీఫ్ రాజీనామా చేయడంపై కొన్ని చర్చనీయాంశం అవుతోంది అయితే చుట్టూ వార్తలు చదువుకొచ్చి ఇది ఎందుకు కాపినానంటే ఎందుకు ఆపినారంటే అంటే బీఆర్ఎస్ పార్టీ ఏదో ఆరోపణ చేసి వాళ్ళపై రాజకీయాలు చేస్తున్నారా ఇంకోటి చేస్తున్నారా ఇంకోటి చేస్తున్నారు వాళ్ళ రియాక్ట్ అవుతుంది ఏదో రకంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి తప్పకుండా రియాక్ట్ కావాల్సిందే క్షేత్రస్థాయికి పోవాల్సిందే ప్రభుత్వం ఆదుకోవాల్సిందే ఎవరిని వరద బాధితులు ఖమ్మం కావచ్చు మహూబ్బాద్ కావచ్చు ములుగ్ కావచ్చు వరంగల్ కావచ్చు అన్ని జిల్లాల్లో కానీ ప్రేక్షక పాత్ర వహించి మీరు కొట్టుకొని మేము చూసుకుంటూ కూర్చుంటాం అనేది అంటే ఎవరంటే బీజేపీ అట్లకి కానీ వాడుతున్నది ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు ఓ రూపాయ రెండు రూపాయలు కేంద్రం నుంచి పట్టుకొస్తాం మనకు సాయం చేస్తాం మనకి ఎక్కడ పెద్ద విపత్తు జరిగిందని మా విషయం మాట్లాడుకొస్తున్నారా వాళ్ళు ఎప్పుడొస్తారు తెలుసా ఊర్లో ఈ ముస్లిం హిందూ పంచాయతీలు ఉన్న లవ్ జిహాద్ లాంటివి ఉన్న అప్పుడు వచ్చి దాని దేశ విపత్తు జాతి విపత్తులాగా మార్చేసి దాన్ని పెద్ద ఎత్తున రాద్ధాంతం చేసి ఒకరి ఒకరు కొట్టుకున్నాడు తన్నుకునుడు పోలీసుల్లో వచ్చుడు లాఠీచార్జ్ చేసుడు ఇటువంటి సమయంలో వాళ్ళు వస్తారు కానీ ప్రజలకు ఇబ్బంది పడి వరదలు వచ్చావు విపత్తు వచ్చావు ఇంకెరు ఇంకెక్కడ ప్రజలు తిండి లేక తాగు తినడానికి నీళ్ళు లేక తాగడానికి నీళ్ళు లేక తినడానికి తిండి లేక ఇబ్బంది పడతారు చుషీర్రా అటువంటి సమయం అది అవసరం లేదు వాళ్ళకు అవసరం లేదు వాళ్ళకి ప్రమాణాలు కావాలి ఓట్లు కావాలి తిట్లు కావాలి ఒకరికొకరు ముస్లిం హిందువుల మధ్య రాజకీయాలు కావాలి అవి కావాలి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఇక్కడ ఏమంటాడు ఆయన జాతీయ విపత్తుగా ప్రకటించడం లేదు ఎస్ ప్రకటించకు కానీ కనీసం ఏమైనా పైసలు పట్టుకురావాలి కదా ఖమ్మం అంత ఆగమైపోతే కనీసం మాట్లాడాలి కదా వేర్ ఈజ్ బండి సంజయ్ అన్న బండి సంజయ్ ఎడున్నవే బండి సంజయ్ ఎక్కడున్నారు మీరు కేంద్ర సహాయ మంత్రి మీరు ఈరోజు ఏదో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడో లేకుంటే కరినగార పరిమితమే ఎంపీఓ లేకుంటే గతంలో పూర్వ మీకు గతంలో ఉన్న చరిత్రలో భావం కార్పొరేటర్ కాదు బండి సంజయ్ గారు ఇప్పుడు కేంద్ర సహాయ మంత్రి హోంశాఖ సహాయ మంత్రి ఒక ప్రకటన లేదే మీ నుంచి ఒక ప్రకటన లేదే బండి సంజయ్ మాట్లాడతలేడు ఇటల్ రాజేందర్ గారు అంటున్నారు అంటే కే మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ముప్పై లక్షలు యాభై లక్షలు ఇవ్వాలి ఒక్కొక్కరికి అని చెప్పి చెప్పు చెప్పుకొస్తున్నారు రేవంత్ రెడ్డి కరెక్టే సెట్ ఇచ్చాడు ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఏం చేసిరు మళ్ళా బీఆర్ఎస్ పార్టీ మొత్తం తప్పు చేసింది అదే మాట్లాడుకొచ్చారు మాట్లాడుకోవచ్చు బయటకు వచ్చినాక కానీ పార్టీలో ఉన్న రోజులు పదాలు అనుభవించారు మంచి మంచి కట్టడాలు చేసుకున్నారు మంచి నిర్మాణాలు చేసుకున్నారు మీరు సెటిల్ అయిపోయారు లైఫ్ సెటిల్ అయిపోయింది కానీ బయటికి రాగానే బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళని చెప్పారు సరే అది వ్యక్తిగత విషయమా రాజకీయం విషయం పక్కన పెడదాం కానీ సమస్యలు వచ్చినప్పుడు మాత్రం మీరు స్పందించే విధానం ఏదైతే ఉందో మీద చాలా అపారమైన గౌరవం ఉన్నది తెలంగాణ ఉద్యమకారుడిగా ఒక రకంగా ఒక ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి మీరు ఒక ఐకాన్ కనబడతారు బీసీ వర్గాల్లో నుంచి కానీ మీరు కొన్ని కొన్ని మాట్లాడేటువంటి మాటలు ఏదో రాజకీయాల బీజేపీ ఎంకరేజ్ చేస్తుందో ఏమైతుందో కానీ మాట్లాడే మాటలు కొంత ఇబ్బందికరంగా అంటే మేము మీ గురించి తప్పుగా ఆలోచించిన విధానం కానీ క్రియేట్ అవుతున్నది కేంద్రం నుంచి అది పట్టుకొస్తామని మాట్లాడడం పాపాన పోలేదు మహేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ప్రస్తుతం బీజేపీ ఎల్పీ లీడర్గా ఉన్నారు ఆయన ఎల్టి మహేశ్వర్ రెడ్డి ఏమంటారు సివిల్ సప్లైస్ క్యాంప్ బయటపెట్టినవి రా ట్యాక్స్ అంటివి రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత బట్టి విక్రమార్క రబ్ అంటివి రబ్బు ట్యాక్స్ ఇవన్నీ చెప్పినా ముఖ్యం మీరు కేంద్రం నుంచి పట్టుకొస్తాం మేము బయట మాట్లాడతాం ఖమ్మం ప్రజానికైనా పోయి కలిసేటువంటి ఆ పరిస్థితి లేదా హైదరాబాద్ వదిలి వెళ్ళబుట్టయితే లేదా నిర్మల్ బదులు వెళ్ళబుద్దు అయితే లేదా మీరు బీజేపీ వెళ్ళిపో నేతగా ఉన్నారు కదా ఎనిమిది సీట్లు ఇచ్చారు కదా ప్రజలు మీకు ఎనిమిది ఎంపీ సీట్లు ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు కదా కనీసం వాటికి పోయి వారు పరామర్శించే అదిగులు లేదా మీ తరఫున మీ కార్యకర్తల్లో మీరు రంగంలోకి అక్కడ సహాయ సహా చర్యలు చేపట్టాల్సిన పని లేదా రోజుకో ప్రెస్ మీట్ పెట్టి ఆ స్కామ్ బయట పెడతాను ఈ మరి స్కామ్ ఏందో ఆ అర్థం కాదు కానీ ఆ స్కామ్ బయట పెడతాను ఈ స్కామ్ బయట అని చెప్పి మాట్లాడుకొస్తున్నారు ఎస్ మీరు మాట్లాడడం తప్పేం లేదు కానీ అక్కడ పోయే పరిస్థితి లేదా ఖమ్మం ప్రజానీకం కేవలం బీజేపీ గురించి ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దా ఖమ్మం పట్ల మీకు చిత్తశుద్ధు లేదా ఖమ్మంలో మీకు సీట్లు అవసరం లేదా ఖమ్మంలో మీకు ఓట్లు అవసరం లేదా ఖమ్మంలో పోటీ చేయరా మీరు పోవాలి కదా కనీసం అక్కడికి మీరు కీలక పదవులు ఉన్న రోజు బీజేపీ ఎల్పీ నేతగా ఉన్నారు ఈరోజు మీరు చూద్దాం ఇంకేం మాట్లాడిండు కిషన్ రెడ్డి అనేది ఇన్ డీటెయిల్గా చూసినప్పుడు చూద్దాం ఒకసారి ఇక చివరిగా నమస్తా విషయానికి వస్తే వట్టెం పంప్ హౌస్ మునక వరద నీటిలో పరి బాహుబలి మోటార్లు ఉప్పొంగిన నాగనూలు కుమ్మర చెరువులు అర్ధరాత్రి శ్రీపురం టన్నెల్ కు ముంచెత్తిన వరద చూస్తుండంగానే ఇరవై కిలోమీటర్ల మేర నీళ్లు వందల కోట్ల ఆస్తి నష్టం తప్పిన ప్రాణహాని నీటిని తోడేందుకు నేలపై నెలకు పైగా పట్టే అవకాశం ఇప్పుడు ఈ వార్త చూడండి ఇక్కడ ఇక్కడ ఏం చేసిందో లేదు సరే కొంత అధికార నిర్లక్ష్యం ఉన్నదా ఏమున్నదా పక్కన పెడదాం మనం ఏం జరిగింది పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి పంప్ హౌజ్లు వట్టెం పంప్ హౌస్ అనేది నీట మునిగిపోయింది ఎస్ కరెక్ట్ కదా వర్షాల కారణంగా నీట మునిగిపోయినాయి బాహుబలి మోటార్లు నీట మునిగిపోయినాయి వందల కోట్ల ఆశ జరిగింది ఈ నాస తెలంగాణ ఏడు అంతకు ముందేడు రెండుసార్లు వర్షాలు వచ్చి నీట మునిగిపోయినప్పుడు పోలీసులను మొత్తం సెక్యూరిటీ పెట్టి సుందిల్ల దగ్గర లక్ష్మీ పంప్ హౌస్ దగ్గర పార్వతి పంప్ హౌస్ దగ్గర అడ్డం పెట్టింది కానీ కనీసం వచ్చి అక్కడ సరస్వతి పంప్ హౌస్ దగ్గర ఈ మూడు పంప్ హౌస్ల దగ్గర పోలీసులను అడ్డు పెట్టి ఆడికి పోకుండా చేసింది కానీ ఈ వార్త ఒకసారి వేసుకొచ్చిందా ఈ రోజు వరకు కూడా ఆ మోటార్ రిపేర్ అయినాయా కాలేదా పని చేస్తున్నాయా పని చేయయా ఏమైందో ఎవరికి తెలియదు ఎవరికి తెలియదు ఆ విషయం వార్త వేసుకొచ్చిందా ఇప్పుడు డెఫినెట్గా మీరు ప్రశ్నిస్తున్నారు హ్యాట్స్ ఆఫ్ టు యూ ఈరోజు వట్టెం పంప్ హౌస్ మునక గురైంది అధికారుల నిర్లక్ష్యం కారణంగా జరిగిందా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా జరిగిందా ఇవన్నీ చూస్తూనే ఉన్నాం ఇవన్నీ చూస్తూనే ఉన్నాం వీటి గురించి ప్రశ్నిస్తాం డెఫినెట్గా మేము కానీ గతంలో మీరు సుందిల్ల పంప్ హౌస్ కానీ అన్నారం పంప్ హౌస్ కానీ మేడిగడ్డ పంప్ హౌస్ కానీ గోలివాడ కానీ ఇవి నీటి మునిగినప్పుడు నీట మునిగిపోయినప్పుడు మీరు ఎన్నిసార్లు వాటి గురించి వార్తలు రాసుకొచ్చిర్రు ఎన్నిసార్లు వాటి గురించి చెప్పుకొచ్చిర్రు ప్రజలకు ఏమైనా అవగాహన కల్పించిరా కోట్ అని కోట్ల రూపాయలు పెట్టి బాహుబలి మోటార్లు చెప్పి పట్టుకొచ్చిన రూపా విషయాలు కూడా ఉన్నాయి అంతేందుకు అది కూడా పెడే స్కామే కాగు రిపోర్ట్లో డైరెక్ట్ చాలా క్లియర్గా మెన్షన్ చేస్తున్నది కాగు రిపోర్ట్లో ఆ ఒక్కొక్క మోటార్కి రెండు కోట్ల రూపాయలు అని చెప్పి క్లెయిమ్ చేసి డబ్బులు తీసుకున్నారంట రెండు కోట్ల రూపాయలు ఒక్కో మోటార్ కనుకొనికొచ్చిరంట కానీ వాస్తవానికి ఆ మోటార్ల విలువ ఎంత అంటే అరవై లక్షల రూపాయలు అంట కాగు రిపోర్ట్లో పొందుపరుచున్నది ఎవరు చెప్పింది కాదు కాళేశ్వరం మీద ఇచ్చినటువంటి కాగ రిపోర్ట్లో ఈ అంశం ఉన్నది రెండు కోట్ల రూపాయలు అని చెప్పి వాళ్ళు పొందుపరిచి కానీ అసలు రేటు దానికి అరవై లక్షల రూపాయలు అయినట అంటే ఒక్కో మోటార్ మీద కోటి నలభై లక్షల రూపాయలు ఎవరింట్లోకి పోయినాయి ఆ రోజు మీరు గనక ఇదే విషయాలు కనుక ప్రజలకు అవగాహన కల్పించినా ఇదే విషయాలు కనుక మీరు వార్తలు ప్రచురించినా కూడా ఈరోజు నమస్తే తెలంగాణ విషయాన్ని యావత్ తెలంగాణ ప్రజానిక ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగా అయితే కన్న కదుకొని రోజు వార్తలు చూసిందో ఇలా వచ్చేటువంటి వార్తల్ని మనం పరిగణలోకి తీసుకున్నామో ఇప్పుడు అట్లనే ఉండేది విషంజిమ్ముడు వార్తలు కండువాలు కప్పుకొనే వార్తలు రాస్తే ఈ రకంగానే ఉంటుంది ఈ రకంగానే ఏమైపోతానంటే ఆఖరికి వస్తే దీన్ని బజ్జల్లో కూడా బజ్జీలు ఏమంటారు పొట్లా కట్టుకొని కూడా ఎవరు ఉపయోగించుకోరు ఇప్పుడు ఇకనైనా ఇకనైనా వాస్తవాలను రాయడం మొదలు పెట్టండి వాస్తవాలను ఇక మంత్రుల వల్లే కాలువకు గండి ఎస్కేప్ రెగ్యులేటర్లు తూములు షటర్లు తెరవకుండా వెల్డింగ్ దాని పర్యావర్సనమే నడిగూడంలో సాగర్ లెఫ్ట్ కెనాల్ కు గండి తర్వాత పరామర్శపై రాళ్ల దాడి హరీష్ బృందంపై కాంగ్రెస్ గూండాగిరి ఖమ్మం పర్యటనలో దౌర్జన్యం ఇక మూడు రోజులైనా మురుగే రోడ్లు ఇన్లాన్ని బురదలోనే ఎక్కడికక్కడ పేరుకుపోయిన చెత్త శానిటేషన్ లేరు బ్లీచింగ్ చల్లలేరు చిమ్మ చీకట్లో ప్రాంతాలు బిక్కు బిక్కుమంటూ గడుపుతున్న మున్నేరు ముంపు బాధితులు ఇక వరద బాధితులకు ఉద్యోగులు సాయం ఇగో ఇంత వార్త నూట ముప్పై కోట్లు నూట ముప్పై కోట్ల రూపాయలు సాయం చేసిన ఇంత వార్త పొయ్యి పప్పులు ఉప్పులు ప్రింటెడ్ కవర్లు ఫోటోలలో ప్రచురించిన దాడి జరిగితే మొత్తం సగం బ్యానర్ ఐటమ్ పని పూటలు ఆలయ ఉన్నాయి ఇగో నూట ముప్పై కోట్ల విరాళం ప్రకటించిన వార్త ఏమో చిన్న ఇక్కడ ఈ సైజులో రెండు లైన్లు రాసుకొచ్చారు అడికే ఇంకా అది ఎక్కువ అనిపించింది వాళ్ళకు ఇక ఆదివాసీ మహిళపై లైంగిక దాడికి యత్నం ఆటోలో అగాయత్తం వినపరాడుతమ్ ముఖంపై దాడి తీవ్ర రక్తస్రావమైన స్పృహ తప్పి పడిపోయిన బాధితురాలు ఇక ఔటర్ లోపలి గ్రామాలన్నీ మున్సిపాలిటీలోకి యాభై ఒక్క గ్రామ పంచాయతీల విలీనంపై ఆర్డినెన్స్ ఫిబ్రవరిలో మున్సిపాలిటీలన్నీ జీహెచ్ఎంసీ కిందికి ఇక ప్లీజ్ మీ లంచం వాపస్ తీసుకోండి ఏసీబీకి చెక్కిన డిప్యూటీ సిటీఓ జీఎస్టీ లైసెన్స్ కు పదివేల లంచం రెడ్ హ్యాండెడ్ గా దొరికిన వెంకటేశ్వర రెడ్డి అధికారులు ఎవరిన లంచం ఇస్తే వద్దొద్దు మీ లంచం మీరు తీసుకోండి చేస్తున్నట్టు అది అదే ప్రభుత్వాలు అది అంటే ప్రస్తుతం ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరోకి చీఫ్ గవర్నర్ సివి ఆనంద్ ఉన్నాడు వారే వాన్పిస్తున్నాడు నిజంగానే ఇక కాంసదీప్తి ఆర్థిక శాఖలో బిల్లు దందా చేయి తడిపితేనే నిధుల విడుదల పది నెలల కిందట బిల్లు కాదని పది రోజుల కిందట బిల్లుకు మోక్షం టీచర్ల జిపిఎఫ్ పార్ట్ బిల్లో దందా ప్రాధాన్య ప్రాధాన్య కార్యక్రమ క్రమాన్ని గాలికొదిలిన ఆర్థిక శాఖ కేసీఆర్ హయంలో నెలలో నెలలోపే మంజూరు అబ్బో గుర్గ్లా గెస్ట్ లెక్చర్లు వెయ్యి మందిపై వేటు ఇంకా ఇవి హెడ్లైన్స్గా ఉన్నాయి సో మొత్తం మీద అన్ని వార్తా పత్రికలు కూడా ఖమ్మం సంబంధించినటువంటి వార్తలు హెల్లెట్గా ఉన్నాయి సో ఖమ్మం వార్తలతో పాటుగా మరోవైపు హైడ్రా విస్తరణ గురించి కూడా ఉంది సో ఇంకొక విషయం మీకు చెప్పుకొస్తా హైడ్రా ఎఫెక్ట్తోని తెలంగాణ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ పడిపోయినాయి ఎట్లా పడిపోయినాయి అంటే జూలై మాసంలో రిజిస్ట్రేషన్లకు సంబంధించి అధికారులు ఒక వాళ్ళకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా పదకొండు కోట్ల రూపాయలు వచ్చిన రిజిస్ట్రేషన్ల ద్వారానే పదకొండు వందల కోట్లు ఇప్పుడు తాజాగా చూస్తే పదకొండు వందల కోట్లు అప్పుడు రిజిస్ట్రేషన్ ద్వారా కేవలం వాళ్ళు డబ్బులు సంపాదించడం అంటే ఆ ప్రభుత్వానికి ఆదాయం వస్తే హైడ్రా ఎఫెక్ట్తో రిజిస్ట్రేషన్ తగ్గుముఖం పెట్టినాయట సుమారుగా ఏడు వందల ఎనభై రెండు కోట్లు మాత్రమే ఈ అంటే ఈ నెల ఆగస్టులో వచ్చినాయట అంటే సుమారుగా మూడు వందల పైచీలకు ఆదాయం తగ్గింది మూడు వందల ఎనభై సుమారుగా ఆ అంచనా ప్రకారంగా ఆదాయం తగ్గింది ఆగస్ట్ నుంచి జూలై నుంచి ఆగస్ట్ వరకే మూడు వందల కోట్ల ఆదాయం తగ్గిందని అర్థం చేసుకోండి అంటే ఏ స్థాయిలో హైడ్రా ఎఫెక్ట్ ఉందనేది సో వైపేమో రిజిస్ట్రేషన్ల ఛార్జీలు పెంచుతాం రిజిస్ట్రేషన్ రేట్లు పెంచుతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొస్తోంది మరి రిజిస్ట్రేషన్ పెంచిన ఛార్జీలైనా వారు ప్రభుత్వం వసూలు చేయాలంటే ఏం చేయాలి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఉండాలి కదా కానీ ఆ స్థాయిలో అమ్మకాలు కొనడం జరగడం లేదు రిజిస్ట్రేషన్ జరగడం లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తగ్గిందట సో రాష్ట్ర ప్రభుత్వం ఏం రిజిస్ట్రేషన్ల మీదనే ఆదాయం గడించాలని ఒక లక్ష్యంతో ముందుకు వెళ్ళి రిజిస్ట్రేషన్ ఛార్జ్లు పెంచుతామని ముందుకు వచ్చింది కానీ వాస్తవానికి ఆ పరిస్థితి లేదట ఇస్ డెఫినెట్గా హైడ్రా ఎఫెక్ట్ అయితే కనబడుతోంది రిజిస్ట్రేషన్ ఛార్జ్ల పైన కూడా అనుకున్న స్థాయిలో రిజిస్ట్రేషన్ జరగడం లేదు కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ల యొక్క ఆదాయం తగ్గింది మూడు వందల కోట్లకు పై చిలుగ్గ ఆదాయం తగ్గింది అసలైన వెలుగు ఫాలో వాట్సాప్ అఫీషియల్